ఇట్లా ముచ్చిమోహం సచ్చినోడ కట్లిపు తీరా. ఎందుకు విప్పితే పారిపోదామనే ఆశ దోశ అప్పడం బడా. బాత్రూమ్ ప్రాబ్లం గా తిట్టదమ్మా. నాకు అర్థమైంది. విప్తానమ్మా విప్తాను. ఏంటి ఇంకా రాదు? ఏం చేస్తుంది అమ్మాయి? సౌండ్ కూడా రావట్లేదు. శ్రూ ఓకే ఓకే, అంటే 48 అవర్స్ అయింది కదా, బాగా వాడుతున్నారు. వాడండి వాడండి, నేను ఇక్కడే ఉంటాను, మీరు వాడండి. ఆల్ హ్యాపీ సార్? ఓహో, రూమ్ క్లీన్ చేస్తారా? నేను ఆల్రెడీ చేశానే. అంటే సమంత అంటే బాగా ఇష్టం అమ్మా. పట్టుదల గాని బలే ఆడేసుకున్నాం కదన్న. రుచిగడే మూర్తలే, నువ్వు సావిత్రి కొట్టే గొప్ప హీరోలు అమ్మా. నన్ను వదిలే బాబా. అమ్మా వచ్చారా అక్కడరా. నా మాట విను ప్లీజ్. కూల్ కూల్ కూల్. ఇది హీరోయిన్ కాదు రా, వీళ్ళని రా కాపాడరా. ప్లీజ్ స్టాప్ ఇట్. నా మాట విను శృతి, నా మాట విను ప్లీజ్ ప్లీజ్. అరపడేవా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఇది మాటలతో నదరా, దీని ముఖం మీద నేను మాట్లాడతాను, నేను మాట్లాడతాను కదా. అక్కడ కొట్టాడంటే 2 నెలలు హాస్పిటల్లో ఉంటావు. అప్పుడు నీ షూటింగ్ స్టాప్, నీ మనీ స్టాప్, నీ లైఫ్ ఏ స్టాప్. అవసరమా? మాకు కావాల్సింది నువ్వు కాదు, నీ డబ్బు. చూడు, అందరూ లైఫ్ లో బతకడానికి చాలా తప్పులు చేస్తారు. మేము ఒకే ఒక తప్పు చేసి లైఫ్ లో సెటిల్ అయిపోదాం అనుకుంటున్నాం. 2 నెలలు కాదు, 2 రోజులు ఓపి పట్టు. మీ అమ్మ డబ్బులు ఇవ్వగానే వదిలేస్తాం. అప్పటిదాకా నేను హీరోయిన్లా కాదు, రాణిలా చూసుకుంటా. అవును. సారీ. నిజంగా వదిలేస్తారా? రాణిలా చూసుకుంటారా? యా ప్రామిస్. ఆకలి. 1 మినిట్ రెడీ. థ్యాంక్ యూ సో మచ్. ఎంత ఆకలితో ఉందని తెలుసా? నా కొత్త బట్టలు కూడాను. డోంట్ వరీ మేడం, ఇంకా చాలా వస్తున్నాయి. మన తీసుకొచ్చిన హీరో నాదా డూప్రా. ఇదో ఉత్తర అల్టిమేట్ కకృతికి ఆల్టర్నేటివ్ లా ఉంది, ఎలా తింటుందో చూడు. ఇప్పటిదాకా ఉంది, భయమేసి పారిపోయింది. నువ్వు తినమ్మా. ఇంతకీ మీ స్టోరీస్ ఏంటి? ఏదో కథ చెప్పా. ఏదో కథ కాదు, నాకు రియల్ స్టోరీస్ కావాలి. రియల్ స్టోరీ అంట? ముందు నీ గురించి చెప్పు. అప్పట్లో నాకు 7 ఏళ్ళు. ఆ రోజుల్లో మా ఊళ్ళో 7 పెంకులాట బాడేవాడు. ఓ రోజు పందంగాడని అతనికి డబ్బులు లేవు, 1-2 కాదు, 30 రూపాయలు. మేడం, నాదో విచిత్రమైన ప్రేమ కదా మేడం. నాకు స్కూల్లో ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేది. యా, దొంగ పోలీస్ అయినా కోతి కొమ్మచ్చైనా అన్ని నాతోనే ఆడేది. ఒక రోజు ఐస్ క్రీమ్ కొని పెట్టమంది. మొత్తం 30 లక్షలు మేడం.
ఎవరిస్తారు మేడం? మీరు ఇస్తారా చెప్పండి మేడం, ఇస్తారా? కూల్ కూల్. అందుకే ఈ కిడ్నాప్లు. ఐ యామ్ సో సారీ. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. థాంక్యూ మేడం. నీ కథ ఏంటి? నా కథ మర్చిపోయాను శృతి. ఏమి గుర్తులేదు. గుర్తు తెచ్చుకోవడం 25 లక్షలు అవుతుందట. డాక్టర్ చెప్పాడు. అయితే ఇదెలా గుర్తుంది? అది పుట్ట మీద రాసి పెట్టుకున్నాను శృతి. గజ్జింది. బ్రహ్మిక్ కూడా ఫ్లాష్ బ్యాక్ ఉందా? ఎందుకు లేదు, బోల్డ్ అంతుంది. పొట్టోడు గట్టోడు బయటపడ్డంతే. అతనెక్కడా? కత్తి దిగితే గంట బతకొచ్చు, బుల్లెట్ దిగితే నిమిషం బతకొచ్చు, కానీ నా పంచు పడితే సెకండ్ బతికే ఛాన్స్ లేదు. స్పాట్. ఓకే సార్. ఓకే, మీరు సీక్రెట్ ఏజెంట్ బ్రహ్మి? ఆయన పియనా? సరేంటి, వెనకాల వస్తున్నారా? కాఫీ తీసుకుంటారా? రాజు కాఫీ చెప్పమ్మా. నేను కాఫీ తాగను. మరి తింటారా? ఓ, ఐఎమ్ బ్రహ్మి, ప్రైవేట్ డిటెక్టివ్, మ్యాన్ ఆన్ ఫైర్. సిమ్ కార్డ్ అంత లేవు, నువ్వు సీక్రెట్ ఏజెంట్. ఊరుకో. సిమ్ కార్డ్ చిన్నదిగానే ఉంటుంది, నెట్వర్క్ వరల్డ్ వైడ్ ఉంటుంది. వావ్, సూపర్. ఏ అంజీ, ఇట్రారా సార్. సార్ సార్, మళ్ళీ ఆ డైలాగ్ ఒకసారి చెప్పండి. పంచ్ పగిలిపోయిందిరా ఆ సిమ్. సిమ్ డైలాగ్ చెప్పాలా? యా యా యా. సిమ్ కార్డ్ సింపుల్ గానే ఉంటుంది, రాసుకో. నెట్వర్క్ సూపర్ వరల్డ్ వైడ్ ఉంటుంది. ఇది డైరెక్టర్ గారు చూపించు. ఓకే సార్. హ్యాస్ టు బి దేర్. ఓకే సార్, గో. క్వశ్చన్స్ మొదలు పెడదామా? ఓకే, అడగండి. నాన్నగారు ఎలా ఉన్నారు? బాగున్నారు. బాబాయ్? బాగున్నారు. గర్ల్ ఫ్రెండ్స్? ఇప్పుడు మీరు లేచారా? లేదే, ఏదో చెయ్యెత్తినట్టుంటేను. అదేంటో సార్, నేను కూడా ఇలా లేచి మిమ్మల్ని కొట్టినట్టు ఇమాజిన్ చేసుకున్నాను. ఇమాజిన్ చేసుకున్నాను? యా. నో, దట్స్ నాట్ ఇమాజినేషన్, ఇట్స్ ట్రూ. ఓ, శృతి గురించి మాట్లాడుకుందాం. ఓకే. ఇండస్ట్రీలో నువ్వు కాకుండా శృతికి ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారా? ప్రభాస్, బన్నీ, తారక్, తాప్సి, తమన్నా, బోల్డ్ మంది ఫ్రెండ్స్ అండి శృతికి. వీళ్ళల్లో నీకు ఎవరి మీద డౌట్ ఉందా? రై, నువ్వు ఇప్పుడు వాళ్ళ దగ్గర కూడా నా గురించి ఇలా అడుగుతావు? 100%. హీరో, హీరోయిన్, విలన్ ఎవరైనా సరే, మహేష్ బాబు నుంచి సంపూర్ణేష్ బాబు వరకు ఎవరిని వదలను. బ్రహ్మి, మ్యాన్ ఆన్ ఫైర్. డోంట్ టచ్. రే, మేం బతకడానికి మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంటే మీరేంట్రా మా బతుకులతో ఎంటర్టైన్ అవుదాం అనుకుంటున్నారు? తప్పు కదా. బ్రహ్మి అంట రా, మా ప్రైవసీని పైరసీ చేద్దాం అనుకున్నావు అనుకో, ప్లేయర్ పగిలిపోతే. ప్లేయర్లు పగల కొట్టుకోవడం ఎందుకులేండి? హాయ్ రాణా, బాయ్ స్వీట్ బాయ్ రాణా. ఇంటర్వెల్ 4 పైకి కూడా ఎక్కట్లేదు. అవునరా, మందేమన్నా కల్తీ అంటావా? ఇందిరా, రోజు తాగుతారా? అబ్బే లేదండి, వారానికి 8 రోజులు అంతే. అసలు ఏముందిరా దానిలో? తాగితే కదండి తెలిసేది. తెలిసిందా? తాగిన తర్వాత ఏమీ తెలియదుగా. అసలు క్వార్టర్ లో వాటర్ మిక్స్ చేసి దాన్ని పల్యూట్ చేసేస్తున్నారు కదరా. కరెక్టరు, బయట తాగడానికి వాటర్ లేక ఏడుస్తుంటే మనం ఇలా తాగడానికి వాడిస్తున్నాం. తప్పురా, ఇక్కడైనా మారదాం. ఇప్పటి నుంచి చస్తావు. నేను చెప్పేది అది కాదు, అసలు మందు పూర్తిగా మానేయచ్చు కదా. ఓహో, తాగముందు ఎన్నైనా చెప్తారండి. ఓసారి మందేసి మానేస్తే అప్పుడు వింటాం. ఎరా, అవునరా. ఓహో, మందు మానేయమని మందేసి చెప్పాలన్నమాట. ఇదిగో పచ్చండి, అది నిలుస్తున్నారా? బాగుంటుంది. చెప్తున్నాను, మందు మానేయండిరా. నువ్వు ఇంకోటి వేసుకో. పోయి వస్తా. అరే వాటర్ వాటర్ వాటర్. కాదేమన్నా, అసలు శృతి మందే తాగదని ఇంటర్వ్యూలో చూసారన్నా? పాపా ఏమైందిరా? లేచింది నిద్ర.
లేచింది మహిళా లోకం, దగ్గర లేచింది పురుష ప్రపంచం, లేచింది దగ్గర లేచింది. నేను చెప్తున్నా ఈ సినిమా హిట్. ఈ టైం దాకా ఆడాలి దాబాలు చుట్టూ తిరిగితే దేశమేం బాగుపడతారా బామ్మర్. మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మా ప్రేమికుడు మీకు ఫోన్ చేశాడేంటి? ఆ పొట్టోడేంటండి పొద్దున్న 4 గంటలకు ఫోన్ చేసి హ్యాపీగా పడుకోండి నీకు నేనున్నానంటాడు. అప్పుడు దాకా తాగి తాగి అప్పుడే పడుకుని ఉంటాడు. ఇక వాడేం పని చేస్తాడు మీకు? అదే నన్ను చూడండి, ఫుల్ ఎనర్జీ, 24 అవర్స్ ఆన్ డ్యూటీ, పనే పని. ఇత్తనాలు లేని మొగుడంట 24 గంటలు ఇంట్లోనే ఉంటాడంట కదా. మా ఆయన అన్నానండి. పక్కింటి ఆయన అనుకున్నానులే. ఎలా అన్నిట్లో ఇన్వాల్వ్ అయిపోతాం. మేడం, నిన్న రాత్రి 12:30కి మీ అమ్మాయి ఒక దాబా దగ్గర కనపడిందంట. ఈ ఇన్ఫర్మేషన్ వాడిది కాదు, నాకు వచ్చింది. దాంతో పాటు మరో ముగ్గురు కూడా ఉన్నారంట. ఆల్రెడీ ఆ ఏరియాలో చర్చాపరేషన్ జరుగుతుంది. మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కనుక కరెక్ట్ అయితే ఇంకో గంటలో వాళ్ళని పట్టుకుంటాం. నన్ను నమ్మండి. మై హూనా, మీ పని మనిషిని కొంచెం కంట్రోల్ చేయండి, లేకపోతే బఠానీ లేని మొగుడు బాంబేలో ఉన్నాడంట. వస్తాను మేడం. ఏంటి పోలీసులు వచ్చారు? పోలీసులకి ఇటు వేలు చూపిస్తున్నాడేంటి వాడు? ఏంట్రా అమ్మ లోపలికి వచ్చేస్తున్నారు. అంటే శృతి ఇక్కడ ఉన్నారు తెలిసిపోయిందా? వెళ్ళొచ్చాదిరా పిల్ల. ఈడే ఉండాలి. పోలీసు వచ్చారు బా. పోలీసు సార్, అమ్మాయి ఇక్కడ ఉన్నట్టు తెలిసిపోయింది సార్, పోలీసు వస్తున్నారు. వీడెవడ్రా? యానిమేషన్ ఎందుకులా ఉన్నాడు? సిఐ పుల్రాజు, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. చెప్పండి. ఈ పిల్లని ఎక్కడైనా చూసారా? లేదండి, చూడలేదు. సరిగ్గా చూడండి. సరిగ్గా 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 చూడమ్మా. ఒకసారి కింద చూసినట్టు గుర్తు. అమ్మ చూశాడు రాయ్, వచ్చేస్తున్నాడు రా. పదండి పదండి. ఓకే సార్. సార్ వస్తున్నాడ్రా. అమ్మ చూసాడంటే అనుమానం రాదా సార్? అరే ఇప్పుడు ఏం చెప్పాలరా? మనమేం చెప్పాకర్లా, దొరికితే అదే చెప్పుద్ది. అరే అరే అరే, నువ్వు వెళ్ళి తలుపేసిరా. ఆ తలుపేసిరా పో. ఏ తలుపు సార్? అదే రా ఆ తలుపు. యాది 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 రా అని అడుగుతున్నారు కదా, అదే రా ఆ తలుపు. లోపల పిల్లి ఉండా? ఉండదు సార్. పిల్లుంది సార్, పిల్లి పిల్లికి తలుపులు ఎందుకు వేస్తారా? అంటే కుక్కలు కుక్కలు వస్తాయా? ఈ పులిరాజుకే పుడుకులేచ్చావా? పుచ్చకాయల నుంచి ముంజకాయల దాకా పిచ్చలు పిచ్చలు చేసా అన్నారేంటి సార్? ఆ పిల్ల ఖచ్చితంగా ఈ రూములోనే ఉండుంటుందిరా. కంపు కంపు. పిల్ల దొరికింది సార్. ఎక్కడ దొరికిందిరా? ఇంత సెల్లార్లో మన కార్ మీద కాలెత్తి పిసుకొడుతుంది సార్. కప్పు పిల్ల ఆగు. పుచ్చు లింగరాజు అంటే పులిరాజు. కుక్కల్ని పట్టుకునే వాడికి ఇంత స్టైల్ ఎందుకురా? యు నో హూ యామ్ ఐ? దిస్ ఇస్ బ్రహ్మి, మ్యాన్ ఆన్ ఫైర్, ప్రైవేట్ డిటెక్టివ్ ఫ్రమ్ యుఎస్. Without knowing the knowledge of bloody things, you entered into my house. If you enter one more time into my house... Kaltadi sir. Naku telusu. Sorry sir. Sorry. Ammo, aa bandodu almost patteskuntadu anukunna sir. Em dardallaadinchar sir? Hey, Brahmi. Man on fire. Yes sir. Veende kadra. Aa ammayini kidnap chesina vaadanu kuda. Within few hours, dardallaadinchestaru. Yeah.
జ్యోతి. ఎంతసేపు అయింది వచ్చి? తెలీదు. అదేంటి? చెప్పడానికి కుదరదు, చెప్పినా నీకు అర్థం కాదు. బట్ వన్ థింగ్, ఈ పాటికి నీకు అర్థమయ్యే ఉంటుంది. మీ లేడీస్ ఉన్నారే, ఎప్పుడు బయటపడరు, అన్ని లోపలే ఉంచుకుంటారు. నిజంగా నాకు అర్థం కాలా. ఈ మధ్య నాకు నిద్ర రావటం లేదు, ఆకలి వేయటం లేదు. కొంచెం ఆలోచిస్తే నీకే తెలుస్తుంది. ఏజ్ ప్రాబ్లం అయ్యి ఉంటుంది. బీపీ గానీ షుగర్ గానీ ఉన్నాయా? ఏమండి, ఎందుకలా అడిగారు? అంటే అలాంటివి ఉంటేనే ఇలాంటివి వస్తాయి, అలాంటివి ఉంటే ఇలాంటివి వస్తాయని నాకు చెప్తున్నారన్నమాట. చాలా సంతోషం అండి, ఎంత క్లియర్ గా అర్థం చేసుకున్నారు. ఈ రోగాలు రుష్టులు మనకెందుకులేండి? విషయానికి వద్దాం, వాళ్ళు ఫోన్ చేశారా?